शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी जय जगदंब शिवे जय जय कामाक्षी जय जयाद्रिसुते जय जय महेश दयिते जय जय चिद्गगन कौमुदीधारे श्रीमात्रे नमः श्री राजराजेश्वरी परदेवतायै नमः। ईटीवी प्रेक्षक श्रोतलकु विजयदशमी शुभाकांक्षलु। नवरात्रि महापर्वं विजयदशमी तो पूर्णमवुतुन्नदि। विजयदशमी अने पेरु रावडानिकि कारणं एंटंटे ई शरण नवरात्रुल्लो सायंकालं दशमी उन्नट्लयिते आ ముహూర్తాన్ని విజయా ముహూర్తం అంటారు। ఆ విజయా నామకమైనటువంటి దశమి ముహూర్తం గనక విజయదశమి అని పేరు। ఇంకొక అర్థంలో విజయదశమి అంటే విజయాన్ని ఇచ్చే శమి అంటూ శమి వృక్షాన్ని ఆరాధించడం విజయదాయకంగా భావిస్తారు। ఈ రోజు సాయం సమయంలో जया विजया समेत अपराजिता देवी आराधिंचडमनेदि संप्रदायं। जयं योक्क पूर्ण स्वरूपमु ई मूडु नामाल्लो उन्नदि। इंकोक नामं कूडा कोंदरु पेद्दलु चेप्तारु नालुगु नामालुगा जया विजया अजिता अपराजिता अनि। जयमु विजयमु ई रेंडु तेलुस्तुन्न उन्नदि। जय विजयालु कलिस्तेने संपूर्ण विजयं। बाह्यमैन वाटिनि जयिस्ते जयं, अंतर्गतमैन अवरोधालनु कूडा जयिस्ते विजयं। ई रेंडु परिपूर्णमैन लक्षणं। अलागे अजिता अंटे ఇతరుల చేత జయింపబడనది, ఇతరుల్ని జయించగలిగేది అజిత। ఈ మూడు కలిస్తేనే అపరాజిత అంటే ఓటమిలేని తల్లి అని అర్థం। మొత్తం నాలుగు నామాల్లో జయము యొక్క పూర్ణత్వాన్ని మహర్షులు దర్శించారు। జయకారిణి అయిన తల్లి జయ జయ జగదంబ శివే అని చెప్పబడుతుంది। జయం అనేది ఈశ్వర లక్షణం, ఈశ్వర శక్తి యొక్క లక్షణం। అంటే ఆ తల్లిని మించి మరొక తత్వం లేదు, అన్నిటికీ పైన ఆ తత్వం ఉన్నది। అది పరతత్వము పరబ్రహ్మము అని ఏదైతే చెప్తున్నామో ఆ పరమేశ్వరి తత్వము సర్వోత్కృష్టం। జయ శబ్దానికే సర్వోత్కృష్టం అంటే అన్నిటికంటే గొప్పది అని అర్థం। అన్నిటికంటే గొప్పదైన తత్వం ఏదో అదే జయమని విజయమని చెప్పబడుతున్నది। అలాంటి పరతత్వం ఆ పరాశక్తి పరబ్రహ్మ స్వరూపుడైన జగదంబ మాత్రమే। అందుకే జగదంబని జయ స్వరూపునిగా ఆరాధించవలసినటువంటి రోజు ఇది। ఈ రోజున ఆరాధనతో అమ్మవారు ఆరాధకులకు జయాన్ని ప్రసాదిస్తున్నారు। రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి అని శాస్త్రం చెప్తున్నటువంటి స్తుతి। జయం దేహి అంటే గెలుపుని ఇవ్వమ్మా అని అర్థం। గెలుపు అంటే ఎవరినో తొక్కెడు వేయడమో లేకపోతే ఎవరినో ఓడించడమో అనే సామాన్య అర్థం తీసుకోకూడదు। జయం అనే శబ్దానికి కూడా ధర్మ అర్థ కామ మోక్షాలు అనే జీవిత ప్రయోజనాలను సాధించడమే జయం। అమ్మవారి ఆరాధన వల్ల ఈ చతుర్విధ పురుషార్థాలు సాధించాలి, అదే విజయం గనక అలాంటి విజయాన్ని ప్రసాదించే అమ్మవారిని జయస్వరూపుడిగా ఆరాధించే రోజు విజయదశమి అని చెప్పబడుతుంది। ఈ విజయాన్ని ప్రసాదించే సంపూర్ణమైన అపరాజిత స్వరూపం ముగురమ్మల మూలపుటమ్మయే। ఆ ముగురమ్మల మూలపుటమ్మ గురించి ఆదిశంకర భగవత్పాదుల వారు కనకధార స్తోత్రంలో గొప్ప మాట అంటారు। గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై। ముల్లోకాలకు ప్రభువైనవాడు ఒకడే ఈశ్వరుడు। ఆ ఈశ్వరుణ్ణే బ్రహ్మ అని విష్ణువని శివుడని మనం అంటున్నాం వాళ్ళు చేసే పనులు బట్టి। ఆ ముగ్గురికి శక్తిగా ఉన్నటువంటి ఈశ్వరి ఒకరే। ఆ తల్లే గీర్దేవతేతి, గీర్దేవత అంటే పలుకులు తంటే సరస్వతి, గరుడధ్వజ సుందరి అంటే విష్ణు మనోహరి అయినటువంటి మహాలక్ష్మి, శాకంభరీతి శశిశేఖర వల్లభ, శాకంభరి శతాక్షి విశాలాక్షి అన్నపూర్ణ రూపిణిగా ఉన్నటువంటిది చంద్రశేఖరుడైన శివుని యొక్క వల్లభ,
ఈ మూడు రూపములుగా ఉన్నటువంటిది పరాశక్తియైన జగన్మాత. మూడు రూపములతో ఎందుకుందంటే సృష్టి స్థితి ప్రళయకేలిషి సంస్థిత. సృష్టి యందు ప్రతి క్షణం మూడు పనులు జరుగుతూ ఉంటాయి, సృష్టి స్థితి లయలు. ఆ మూడింటిని నిర్వహించే ఒకే శక్తి మూడు విధాలుగా ఉన్నదని స్పష్టంగా చెప్పారు. ఆ తల్లి కనకధారావర్షిణిగా కమలాత్మిక విద్యగా కనకధార స్తోత్రంలో కనబడితే ఆ తల్లి త్రిపుర సుందరిగా సౌందర్య లహరిలో దర్శనమిచ్చింది. అందుకే కనకధార స్తోత్రంలో ఆ విధంగా చెప్పిన ఆదిశంకరులే సౌందర్య లహరిలో ఇంకా మరొక మాట చెప్తారు. గిరామాహుర్దేవీం దృహిణ గృహిణీం ఆగమ విధ హరే పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమ మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఒక్క శ్లోకంలో పరదేవత అంటే ఏంటో చెప్పారు. సనాతన ధర్మంలో అనగా హిందూ మతంలో వేదం ప్రకారం పరమాత్మ ఒక్కడే. ఆయన సృష్టికి అతీతుడు అన్నప్పుడు ఆయన్నే పరమాత్మని పరబ్రహ్మని అంటారు. అప్పుడు కేవలమైనటువంటి నిర్గుణ నిరంజన సచ్చిదానం తత్వంతో ఉంటాడు. ఆ పరబ్రహ్మ యొక్క శక్తి ఏదుందో ఆ శక్తి పరబ్రహ్మకు అభిన్నం. సూర్యునికి వెలుగువలే, మంచుకు చలువవలే, శివునకు అనగా పరబ్రహ్మను అభిన్నం గనక ఆవిడ పరబ్రహ్మ యొక్క పట్టపురాణి అని చెప్పబడుతుంది. ఆ పరబ్రహ్మ యొక్క శక్తియే సృష్ట్యాదులు చేసేటప్పుడు మహామాయ అని వ్యవహరింపబడుతుంది. ఆ మహామాయ గీర్దేవత అంటే పలుకుల తల్లి, అంటే గిరామాహుర్దేవీం. అక్కడ గీర్దేవత అన్నట్టు ఇక్కడ గిరామాహుర్దేవీం దృఘిణ గృహిణి, బ్రహ్మదేవుని యొక్క పత్నిగా పలుకుల తల్లిగా ఉన్నది. ఇది ఆగమవేత్తలు చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా హరే పత్నీం పద్మాం, విష్ణుపత్ని అయిన మహాలక్ష్మిగా చెప్పబడుతున్నది. హరసహచరీం అద్రితనయాం, హరుని పత్ని అయిన పార్వతిగా ప్రస్తావించబడుతున్నది. కానీ మూడు రూపములతో ఉంటూనే మూడుకి అతీతమైన తురియ తత్వంగా అంటే అతీత తత్వంగా నాలుగవ తత్వంగా ప్రకాశిస్తున్న పరబ్రహ్మస్వరూపుని అమ్మవారు అంటారు ఆదిశంకర భగవత్పాల్ వారు. అలాంటి అమ్మవారి అనుగ్రహం సనాతన ధర్మానికి భారతదేశానికి లభించుగాక. భారతదేశంలో సామరస్యము శాంతి సౌఖ్యము వర్ధిల్లుగాక. స్వస్తి. ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తిగా ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలను పరిశీలిద్దాం. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ దశమి, విజయదశమి పర్వదినం. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు శ్రీ రాజరాజేశ్వరి మాతను ఏ మంత్రంతో ధ్యానించాలి, ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల్లో భాగంగా విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తాం. అలాగే వివిధ ఆలయాల్లో అమ్మవారిని నిజరూప దర్శనంతో కూడా పూజించడం ఆచారం. ఇప్పుడు పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథి శుద్ధ దశమి, ఉదయం 11:14 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం రాత్రి 9:34 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం వక్రగతి మీనక్షేత్రంలో, రాహు యొక్క సంచారం మేషక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి శుక్ర బుధుల సంచారం కన్యాక్షేత్రంలో, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని యొక్క సంచారం మకర క్షేత్రంలో. శని బృహస్పతికి ఇక్కడ వక్రస్థితి, శుక్రుడికి అస్తంగత్వ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ ఆర్థిక విషయాలపై అవగాహన ఏర్పడుతుంది, బలం కూడా చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. అసంతృప్తి సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి కార్యాచరణ కూడా కలిసి వస్తుంది. మహిళలకు ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి కూడా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సంకోచాలు
విద్యార్థులకి వీడుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. శాస్త్రజ్ఞులకి అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక అవకతవకల ద్వారా ఏర్పడినటువంటి అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలిగేటువంటి పరిస్థితులు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని కళారంగం వారు ప్రారంభించగలుగుతారు. మంచి అవకాశాలకే ప్రయత్నాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. విజయదశమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ రాజరాజశ్రీ దేవిని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రంతో ధ్యానిస్తూ గులాబీలతో పూజించి క్షీరాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను మహిళలు చకచకా పూర్తి చేయగలుగుతారు. అసంతృప్తి సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి కూడా లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు విద్యార్థులకి పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు పిగించగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఆశాజనకంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. విజయదశమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని శ్రీ రాజేశ్వరియే నమః అనే మంత్రంతో ధ్యానిస్తూ చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తే సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమసిపోతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకోచాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి కొనసాగుతుంది. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విఘ్నాలతో ముగుస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి ప్రాబల్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా విభేదాలు తలెత్తుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు మాత్రం పూర్తి చేయగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయాలు కూడా వేధిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా కళారంగం వారు కొనసాగించలేకపోతారు. అవకాశాలు తగ్గుతాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు సినీ రంగం వారికి వెలుగులోకి వస్తాయి. విజయదశమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి మాతని శ్రీ కామేశ్వరి ఏ నమః అనే మంత్రంతో ధ్యానిస్తూ గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. శత్రువులను ఢీకొట్టగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు భాగస్వాములతో కూడినటువంటి మైత్రి వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాలు అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు వంటివి బాగా లాభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. శాస్త్రజ్ఞులకి అనుకూల సమయం. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విజ్ఞతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విద్యార్థులకి శుభ విజయాలు చేకూరుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా కలిసి వస్తాయి. కళారంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక బలం ఏర్పడుతుంది. విజయదశమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి మాతను శ్రీ శుభదాయిని అయిన మహా అనే మంత్రంతో ధ్యానిస్తూ
మల్లెపూలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కొనసాగుతుంది. చిక్కులు ఆర్థికంగా ఒక్కొక్కటిగా మీద పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం కూడా ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు మాత్రం సాధ్యపడతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు జాప్యాలు వంటివి కూడా కొనసాగుతాయి. మహిళలకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సినటువంటి సమయం ఇది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. గౌరవభంగం కలిగించేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. ప్రగతి ఆశించినటువంటి విధంగా కొనసాగించలేకపోతారు. అయినప్పటికీ పట్టుదల కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అవమానకర సంఘటనలు కూడా ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. విజయదశమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ రాజరాజశ్రీదేవిని శ్రీ విమలాయ నమః అనే మంత్రంతో ధ్యానిస్తూ బిల్వదళాలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. అపవాదులు దూరమవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు వేగించగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. గతంలో కొన్న మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు ఉపకరిస్తే మంచి స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా లాభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ సినీ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. లాభాలను గడించేటువంటి ఉద్దేశాలతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. విజయదశమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ రాజరాజేశ్వరిదేవిని శ్రీ మహాశక్తియే నమః అనే మంత్రంతో ధ్యానిస్తూ కనకాంబరాలతో పూజించి రవ్వా కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. శత్రువులపై విజయాలు సాధించలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. అకారణ భయం ఏర్పడేటువంటి సంఘటనలు ఉన్నా నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి పనికిరావు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి సంతృప్తికర సంఘటనలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విజయదశమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ రాజరాజేశ్వరి మాతను శ్రీ శ్రేష్టాయై నమః అనే మంత్రంతో ధ్యానించి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మహిళలకు ఆరోగ్య క్రమశిక్షణతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు.
ఆర్థికపరమైనటువంటి అంశాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. విలాసవంతమైనటువంటి వస్తు కొనుగోలు వంటివి కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. విజయదశమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఓం శాంతాయే నమః అనే మంత్రంతో ధ్యానించి తులసిదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి మినపగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైన అనుకూల వార్తలు చేకూరుతాయి, ఇంపును కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆశాజనకంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు విజయదశమి పండుగ సందర్భంగా చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు వేధించినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. పెట్టుబడులు విజయదశమి సందర్భంగా ఈరోజు వ్యాపార రంగం వారు నిర్వహించినట్లయితే మంచి శకునాలు గోచరిస్తాయి, ప్రోత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు కూడా పూర్తి చేయగలుగుతారు. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విజయదశమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి మాతని ఓం శ్రీ సకల సంపద ప్రదాయిన్యై నమః అనే మంత్రంతో ధ్యానించి నందివర్ధనాలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం ఉంటుంది. విజయాలు ఆలస్యంగా పొందగలుగుతారు. గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు వేధించినప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా మామూలు పరిస్థితులు నెలకొంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. మహిళలకు ఓర్పు సహనం తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అనుకూల నిర్ణయాలు విద్యార్థులు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెల్లమెల్లగా ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గరవుతే చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. విజయదశమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ సకల శక్తియై నమః అనేటువంటి మంత్రంతో ధ్యానించి మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా సకల విజయాలు చేకూరుతాయి, ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యాచరణలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సంఘటనలుంటాయి. కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విజయదశమి సందర్భంగా ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉన్నత అభివృద్ధి చేకూరుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కూడా ఈరోజు బాగా కలిసి వస్తాయి. సానుకూల నిర్ణయాలు సినీ రంగం వారు కూడా తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవం పెరుగుతుంది. విజయదశమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఓం శ్రీ జగన్మాత్యే నమః అనే మంత్రంతో స్మరించి మందారాలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది, శుభ వార్తలు వింటారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక పురోభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో నూతన అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఈరోజు కలిసి వస్తాయి.
విజయదశమి సందర్భంగా ఈరోజు చెప్పేటటువంటి నూతన ప్రయత్నాలు విద్యాపరంగా లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ మహిళలకు ఉన్నత భావాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయం, తద్వారా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. విజయదశమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు విజయ ముహూర్తంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయాలు సాధించగలుగుతారు. విజయదశమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ రాజరాజేశ్వరీదేవిని ఓం శ్రీ పరమానందాయ నమః అనే మంత్రంతో స్మరించి, కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి, చక్ర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా సకల విజయాలు చేకూరుతాయి, మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు ద్వాదశ రాశుల వారికి అత్యంత శుభ పరిణామాలు చేకూరాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి రావాలని, మానసిక క్లేశాలు దూరం కావాలని శ్రీ రాజరాజేశ్వరి దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో శక్తి వాస్తు అంశానికి స్వాగతం. నేడు విజయదశమి. ఈటీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వివిధ అవతారాల స్వరూపాలలో అద్వితీయమైనటువంటి తత్వాన్ని ప్రదర్శిస్తూ దుష్ట శిక్షణ చేసినటువంటి జగన్మాత విజయసిద్ధిని సాధిస్తూ విజయదశమి నాడు రాజరాజేశ్వరి దేవిగా మనందరినీ కూడాను అనుగ్రహించేటువంటి శుభగడియ. ఆ రాజరాజేశ్వరి చింతామణి ద్వారంలో విరాజిల్లుతూ మనందరికీ కూడాను అనిర్వచనీయమైనటువంటి శక్తిని, చైతన్యాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తూనే ఉంది. రాజరాజేశ్వరి దేవికి ఈ రోజున నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదన చేసి సుమంగళి స్త్రీలకు గనక పంచిపెట్టినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య శాంతి, సౌఖ్యం పెరుగుతాయి. విజయ పరంపరలో మనం జీవితాన్ని కొనసాగించడానికి సెమీ వృక్షం చుట్టూతా కూడాను ఈ సుదినాన ప్రదక్షిణాలు అనేటువంటివి తప్పనిసరిగా ఆచరిస్తాము. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి శ్లోకాన్ని కూడా పఠిస్తాం. వివాహం కావలసినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ రోజున రాజరాజేశ్వరి దేవిని మారేడు దళాలతో కనుక పూజ చేసి దానిమ్మ పండు గింజలో తేనె కలిపి నివేదించినట్లయితే ఆ నివేదించినటువంటి దానిమ్మ గింజలలో తేనె కలిపినటువంటి అమృత తత్వాన్ని 10 మందికి పంచినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. సుమా తలబెట్టిన పనులు జయీభవా దిగ్విజయీభవా అన్న చందంగా పూర్తి కావటానికి, కోరుకున్నటువంటి కోరికలు వెంటనే నెరవేరటానికి కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకొని, ఏలకులు కూడాను కాసిని తీసుకొని నీటిలో కలిపి ఆ నీటితో గనక అమ్మవారికి రాజరాజేశ్వరి దేవికి అభిషేకం చేసి తమలపాకు మీద ఓం శ్రీం అని చెప్పేసి వ్రాసి సెమీ వృక్షం వద్ద గనక ఆ తమలపాకుని గనక ఉంచినట్లయితే అపరాజితాదేవి స్వరూపమైనటువంటి ఆ జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి 8 వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని కూడా వెలిగించి 19 ప్రదక్షిణాలు జమ్మి చెట్టుకు గనక చేసినట్లయితే ఆ 19 ప్రదక్షిణాలు చేసేటప్పుడు పసుపు కుంకుమ ఒక్కొక్క ప్రదక్షిణం కాగానే ఆ చెట్టు వద్ద గనక ఉంచినట్లయితే ఎరుపు రంగు దారాన్ని చెట్టు చుట్టూతా చుట్టినట్లయితే తలపెట్టిన పనులు జయీభవా దిగ్విజయీభవా అన్న చందంగా దిగ్విజయంగా నెరవేరటానికి ఇది చాలా చక్కటి సుదినం. అలాగే మన్ని పట్టి పీడిస్తున్నటువంటి మానసిక అశాంతి, ఏ పని తలపెట్టినప్పటికీ కూడాను
విజయం సాధించలేకపోతున్న నిరాశ ఇవన్నీ కూడాను కలిగినటువంటి వారు సెమీ వృక్షం వద్ద పూజ చేసి రాజరాజేశ్వరి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని పరిపూర్ణంగా గనక మనస్ఫూర్తిగా స్వీకరించి సాష్టాంగ నమస్కారం గనక చేసినట్లయితే తప్పనిసరిగా కోరిన కోరికలు నెరవేరటమే కాదు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అశాంతిని తొలగింపజేస్తుంది రాజరాజేశ్వరి దేవి కోరుకున్న ఉద్యోగం లభించడానికి కూడాను ఇది చాలా చక్కటి అవకాశం ఈ రోజు మనం అనుకున్నటువంటి ఉద్యోగం చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగం ఆ ఉద్యోగం లభించాలి అనుకున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక గ్లాసులో చెరకు రసం తీసుకోండి లేదా నిమ్మరసమైనా సరే తీసుకొని జెమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ జెమ్మి చెట్టు మొదట్లో ఈ రసాన్ని పోసి 9 ఒత్తులు వేసి ఆ యొక్క సెమీ వృక్షం వద్ద దీపాన్ని వెలిగించి 5 ప్రదక్షిణాలు ఆచరించి చూడండి తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరి తీరుతుంది శత్రు బాధలు నివారించడానికి కూడాను ఈ సెమీ వృక్షం వద్ద 8 దళాలు ఉన్న పద్మం ముగ్గు వేసి ఓం అపరాజిత దేవ్యై నమః ఓం జయాయై నమః ఓం విజయాయై నమః అంటూ పసుపు కుంకుమ గంధం ఆ సెమీ వృక్షపు మొదట్లో గనక చల్లి హారతి గనక ఇచ్చినట్లయితే శత్రు బాధలు అనేటువంటివి రాకుండా ఆ మాత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఈ విజయదశమి నాడు అనుగ్రహిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అనేక రంగాలలో విజయాన్ని సాధించడానికి కూడాను విజయదశమి చాలా చక్కగా మనకు సహకరిస్తుంది అపమృత్యు దోషాల్ని కూడాను పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి ప్రభావాన్ని ఆ రాజరాజేశ్వరి దేవి చక్కగా మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది దసరా శరన్నవరాత్రుల్లో రాజరాజేశ్వరి దేవిని వివిధ రీతులలో మనం పూజ చేసి అమ్మవారి ఎదుట కీర్తనలు పాడి వివిధ స్తోత్రాలు పఠించి వివిధ రకాలైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి వాటిని మనం అందరికీ పంచిపెట్టినట్లయితే పరిపూర్ణమైనటువంటి రాజరాజేశ్వరి దేవి అనుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అందుకే మనం శ్రీ మాత్రే నమః అనేటువంటి చక్కటి విధి విధానాన్ని పాటిస్తూ ఆ యొక్క మాతృ స్వరూపిణి అయినటువంటి రాజరాజేశ్వరి దేవి పలు విధాలుగా కొలిచి విజయ పరంపరలో మన జీవితాన్ని కొనసాగిద్దామా మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి గృహబలంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో జయం విజయం అనే అంశానికి స్వాగతం ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు జయం విజయం ఈ దసరా విజయపూర్వకమైన దసరా ఏ విధమైన వ్యాధుల బారిన పడకుండా సమస్త ప్రపంచంలో ఉండే జీవకోటి మానవాళి అందరికీ ఆ దుర్గాదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలి అనేటటువంటి సంకల్పంతో దసరా పండుగను విజయదశమిని అత్యద్భుతంగా ఉత్సాహంగా నిర్వహించుకుందాం అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించవలసిన నైవేద్యం షడ్ రుచులతో కూడుకొని ఉండాలి తీపి పులుపు కారం చేదు వగరు ఉప్పు అనే 6 రుచులతో భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పాయసములు అనే 5 విధాలుగా ఏర్పాటు చేయబడిన పదార్థములతో సంపూర్ణంగా ఉండేటటువంటి పదార్థాలన్నింటినీ కూడా మహానైవేద్యంగా మహాదేవికి ఈ రోజున సమర్పించాలి ఆలయాలలో
ఆయా స్థానికతలకు సంబంధించి అర్చనా విధానాలలో ఆగమ శాస్త్రాలకు అనుకూలంగా నిజరూప దర్శనాలను ఆయా క్షేత్రాలలో అమ్మవారికి ఆ అర్చక స్వాముల వారు అలంకరింపజేస్తారు. అమ్మవారు తన శక్తియుక్తులతో ఆయా రూపాలతో మనకు దర్శనం ఇస్తుంది. సంప్రదాయాన్ని అనుసరించి ఈ రోజున దుర్గాదేవిని పూజించవలసిన అత్యద్భుతమైనటువంటి శుభ సమయం అమృత ఘడియలు సూర్యాస్తమయం వేళలో 5:45 నుంచి 6:45 మధ్యకాలం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఈ సమయంలో 48 నిమిషాలకు అపరాజిత ముహూర్తం అని పేరు. పరాజయం లభించినటువంటి సంకల్పాలన్నీ కూడా ఈ సమయంలో మనం నెరవేర్చుకునే విధంగా సంకల్పాలు చేస్తే జయాలన్నీ కూడా విజయాలుగా మారుతాయి. అఖండ విజయాలను అమ్మ అనుగ్రహంతో మనం పొందవచ్చును అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అపరాజిత సమయం అనే ఈ సాయంత్రం సమయంలోని సుముహూర్త కాలంలో ఇష్టదేవతాలయ దర్శనం, దైవ దర్శనం, పెద్దలకు నమస్కరించడం, గ్రామసీమలను దాటి జమ్మి కొమ్మను దర్శనం చేసుకోవడం, పాలపిట్టను దర్శించడం, పగటి వేషగాండ్రతో అనేక రూపాలలో దసరా సంబురాలు అంతర్భాగంగా ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతలు భృత్యులై అన్నట్లుగా పద్యాలు చదువుతూ విద్యార్థులతో కలిసిమెలిసి వచ్చేటటువంటి గురువులను దర్శించుకోవడం, ఇది దసరా నాటి విధి విధానాలలో తప్పనిసరిగా పాటించవలసిన అంశం అని కూడా పురాణ విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. పరిహార విజ్ఞాన శాస్త్రాలలో చెప్పబడిన పద్ధతులను మనం గమనిస్తే సమసమాజం, అందరి క్షేమాన్ని కోరడం, అందరూ కలిసిమెలిసి ఉండడం, వివాహం ఆలస్యమవుతున్నది అనేటువంటి ఆలోచన కలవారు ఈ దసరా రోజున సాయంత్రం వేళలో అందరికీ లడ్డూలను కానీ పసుపు రంగులో ఉండే తీపి పదార్థాలను కానీ బహుమానాలుగా అందరికీ వితరణ చేయాలి, పంచిపెట్టుకోవాలి. మహిళలు కలకాలం ఇంటిలో అత్త మామ భర్త పిల్లలు కుటుంబ సౌఖ్యం అందరూ కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ఆలోచనలు కలవారు ఈ రోజున ప్రదోష సమయం సాయంత్రం సమయంలో చేతికి ధరించేటటువంటి గాజులు ఎరుపు రంగులో ఉండే గాజులను తాము ధరించి ఇతర మహిళలకు ఎరుపు రంగులో ఉండే గాజులను బహుమానంగా అందించాలి. అదే రకంగా చిన్నారి బాలబాలికలకు బాగా చదువు రావాలి అనేటటువంటి నేపథ్యంలో వారు చదువుకునేటటువంటి చోట, పుస్తకాలు పెట్టుకునేటటువంటి చోట ఆ మేజాబల్లపైన జమ్మి కొమ్మకు సంబంధించిన ఆకులను భద్రపరచి నమస్కరించాలి. గ్రంథములకు పసుపు కుంకుమ చందనముల చేత శ్రీకారం, స్వస్తిక్ ఓంకారం అంటే ప్రణవం ఈ అక్షరములను గంధము చేత లిఖించి పుష్పముల చేత పూజించి ఆ పుస్తకములనే దుర్గాదేవికి ప్రతినిధిగా, సరస్వతీదేవికి ప్రతినిధిగా, అలాగే వాణికి, సరస్వతికి, మహాలక్ష్మికి ఇలా సమస్త దేవీ దేవతా స్వరూపాలన్నింటికీ కూడా త్రిశక్తులకు ప్రతీకగా గుర్తించి సేవించాలి అని కూడా సంప్రదాయజ్ఞులు తెలియజేస్తారు. ఇచ్చా క్రియా జ్ఞానశక్తుల సమాహారమైనటువంటి ఆ మహాలక్ష్మి జగదంబ ముగురమ్మలకు మూలపుటమ్మ. ఇచ్ఛాశక్తికి సంబంధించినవి 3 రోజులు, క్రియాశక్తికి సంబంధించినవి 3 రోజులు, జ్ఞానపరమైనవి 3 రోజులు వెరసి 9 రోజుల నవరాత్రి నవకం అనంతరం 10వ రోజుగా మనకందరికీ కూడా ఆ జగదంబ అపరాజితాదేవిగా దర్శనమిచ్చేటటువంటి సమయం ప్రదోష సమయం. సూర్యాస్తమయం సమయంలో అసత్యములాడరాదు, పరుషవాక్కులు పలకరాదు, గడపపైన కూర్చొనరాదు, శిరస్సును దువ్వెనతో దువ్వుకొనరాదు, ముఖమును ప్రక్షాళన చేసుకొనరాదు, పకపక పకమని పరిహాసభాజనంగా నవ్వరాదు, దీర్ఘ ప్రయాణాలకు మనం ఆ సమయంలో ప్రారంభించరాదు. ఇలాంటి 7 నియమాలను పాటిస్తే అపరాజిత సమయం మనకు అనేక అపరాజితములను ఏవి కూడా కలగనివ్వకుండా అన్నిటా కూడా పరాజయాలు పాలు కాకుండా జయాలు పొందే విధంగా, ఆ జయాలు విజయాలుగా మార్చుకునే విధంగా అమ్మ అనుగ్రహం లభిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అపరాజితాదేవికి అత్యంత అనుకూలమైన ఈ సాయంత్రం సమయం 5:45 నుంచి 6:45 మధ్య సమయంలో పాటించకూడనివి అంటూ 7 ఉండగా పాటించవలసినవి ఏవి అన్న ప్రశ్న వేసుకుంటే
పెద్దలకు నమస్కరించడం, జమ్మి కొమ్మను చూచి నమస్కరించడం, శ్రీమాత్రే నమః అంటూ జపం చేయడం, యథాశక్తి దానం ఇవ్వడం, గురువులను విద్యార్థులతో కలిసి కూడుకొని ఉన్నటువంటి గురువులను చూచి నమస్కరించడం, గ్రామ సీమలను దాటి ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా పాలపిట్ట తదితర పక్షులను జంతుజాలములను చూచి వాటికి ఆనందం కలిగించే విధంగా ఆహారమును అందించడం, ఏడవదిగా గోమాతను సేవించడం, గోవుకు పచ్చికను ఈ అపరాజిత సమయంలో ఆహారంగా ప్రసాదంగా అందించిన ఎడల అపరాజితాదేవి అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా ప్రత్యేకంగా తెలియజేస్తుంది. దసరా పండుగ నాడు కొత్త దుస్తులు ధరించే సమయంలో పాటించవలసిన విధి కూడా ఒకటి ఉంది. నూతన దుస్తులు ఉదయం వేళ ధరించే సమయంలో ఆ దుస్తులకు పసుపు నూనె ఈ రెండింటిని మిశ్రమంగా చేసి దుస్తుల చివరలకు తాటించాలి లేదా అంటించాలి అంటారు. పసుపు కుంకుమల చేత అలంకరింపబడినటువంటి దుస్తులను ధరిస్తేనే ఆ దుస్తులు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. అపరాజితాదేవికి అత్యంత అనుకూలమైన ప్రదోష సమయములో సాయంత్రం వేళలో ఇలా పసుపు కుంకుమ అంటించినటువంటి, తాటించినటువంటి, తాగించినటువంటి దుస్తులను మనం ధరించడంతో పాటుగా ఇతరులకు కూడా బహుమానంగా అందిస్తే కూడా తప్పక ఆ దుర్గాదేవి అపరాజితాదేవి రూపంలో మనకు సమస్తమైన జయములను, విజయములను కూడా అందిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రదోష సమయంలో పాటించవలసిన అద్భుతమైన విధి మరి ఒకటి ఉంది. దసరా పండుగ నాడు సాయంత్రం సమయంలో దేవతారాధన చేసేటటువంటి చోట చక్కగా దీపాలు వెలిగించి ఆ తదుపరి మంగళహారతిని సిద్ధం చేసుకోవాలి. ఒక పళ్ళెంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, రెండు ప్రమిదలు, ఆ ప్రమిదలలో వెలిగే రెండేసి రెండేసి చొప్పున నాలుగు వెలిగేటటువంటి దీపాలు, ఇలా హారతి పళ్ళెమును సిద్ధం చేసుకుని రెండు చేతులు జోడించి ఇష్టదేవతాస్మరణపూర్వకంగా ఇంట్లో ఉండే అమ్మవారిని నమస్కారం చేసి పిదప సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి రాగానే ఇంటిలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా బారులుగా వరుసలుగా కూర్చుండజేసి ఇంటి ఇల్లాలు, గృహిణి, ఇంటి పెద్ద, ఆ ఇల్లాలు ఆ మంగళహారతితో ఇంటిల్లిపాదికి కూడా మంగళహారతిని చూపించి ఆ తదుపరి వారి శిరస్సులలో అక్షింతలు వేసి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆ గృహిణి అంటే ఇంటిల్లిపాదికి క్షేమం కలుగుతుంది. ఇలా ప్రదోష సమయంలో దసరా నాడు మంగళహారతులను స్వీకరించడం కూడా ప్రాచీన సంప్రదాయంలో అత్యద్భుతమైనటువంటి ఒక పరిష్కార విజయ మార్గం. జయాలను విజయాలుగా మార్చుకుందాం. దసరా పండుగను అందరి క్షేమాన్ని కోరే విధంగా పాటించి నవదుర్గల రూపాలలో అన్నిటా ఉండేటటువంటి ఆ శక్తి యొక్క శక్తిని, స్వరూపాన్ని అపరాజితాదేవిగా పూజిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి శుభాన్ని కోరుతూ విజయోస్తు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరీ చిరగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఖ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమంగళ చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణీ కనకోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదనస్మర మాంగల్య గృహతోరణ చిన్నిక వక్త్రలక్ష్మీ పరివాహ చలం మీనాభలోచన
నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కదంబ మంజరే క్లుప్త కర్ణపూర మనోహరా తాటంకయుగళీ భూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీన్యక్కారి రదనచ్చదా శుద్ధ విద్యాంగురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా నిజ సల్లాప మాధుర్య వినిర్భక్షిత కచ్చతి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయీ లక్ష్య రోమలతా ధారతా సమున్నేయ మధ్యమా స్తన భారదళన్మధ్య పట్టబంధవళిత్రయా అరుణారుణ కౌశుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణి కారమ్య రసనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక గూఢ గుల్ఫాకూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత నఖదీధితి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ శింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మంద గమనా మహాలావణ్య సేవతి సర్వారుణాల వద్యాంగీ సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్థా శివా స్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థా శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థా పంచ బ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ మండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురం వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిలిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వన్ని ప్రాకార మధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవాశతి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదకటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబర కులామృతైక రసికా కుల సంకేత పాలిని కులాంగనా కులాంతస్థా కౌలిని కులయోగిని అకులా సమయాంతస్థా సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచిః సచ్చక్రోపరి సంస్థితా తటిల్లతా సమరుచిః సచ్చక్రోపరి సంస్థితా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతమిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమూర్ధిం దదాతు మే క్షుత్విపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమూర్ధిం చ సర్వాన్నిర్నుదమే గృహాత్ గంధద్వారాం దురాధర్షాన్ నిత్యపుష్పాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తమిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశాయై నమః. ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయై నమః. ఓం మయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం మనీశ్వర్యై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం నిరహంకారాయై నమః. ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః. ఓం సర్వలోక ప్రియాయై నమః. ఓం వాణ్యై నమః.
ॐ सर्वविद्याधिदेवतायै नमः ॐ पार्वत्यै नमः ॐ देवमात्रे नमः ॐ वनीशायै नमः ॐ विन्ध्यवासिन्यै नमः ॐ तेजोवत्यै नमः ॐ महामात्रे नमः ॐ कोटिसूर्यसमप्रभायै नमः ॐ देवतायै नमः ॐ वह्निरूपायै नमः ॐ सतोजसे नमः ॐ वर्णरूपिण्यै नमः ॐ गुणाश्रयायै नमः ॐ गुणमध्यायै नमः ॐ गुणत्रय विवर्जितायै नमः ॐ कर्मज्ञानप्रदायै नमः ॐ कान्तायै नमः ॐ सर्वसंहारकारिण्यै नमः ॐ धर्मज्ञानायै नमः ॐ धर्मनिष्ठायै नमः ॐ सर्वकर्म विवर्जितायै नमः ॐ कामाक्ष्यै नमः ॐ कामसंहार्त्यै नमः ॐ कामक्रोध विवर्जितायै नमः ॐ शाङ्कर्यै नमः ॐ शाम्भव्यै नमः ॐ शान्तायै नमः ॐ चन्द्रसूर्याग्निलोचनायै नमः ॐ सुजयायै नमः ॐ जयभूमिष्ठायै नमः ॐ जाह्नव्यै नमः ॐ जनपूजितायै नमः ॐ शास्त्रायै नमः ॐ शास्त्रमयायै नमः ॐ नित्यायै नमः ॐ शुभायै नमः భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నానికి ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే ఆశ్వీజ మాసంలోనే ఉంటుంది. ఆశ్వీజ మాసానికి ఎందుకు అంత గొప్పతనం ఇచ్చారు, ఎందుకు శారదా నవరాత్రులు అన్న పేరుతో 9 రాత్రులు ఉపాసన చేస్తారు అంటే దానికి ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం. ఆశ్వీజ మాసం అనేటటువంటిది అందున ఈ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రాత్రులు ఒక రోజుకి ప్రారంభంలో ఉండేటటువంటి తెల్లవారుజాము సమయం లాంటివి. నవరాత్రి వేడుకలు ఆనంద గీతికలు, నవరాత్రి వేడుకలు ఆనంద గీతికలు, శుభదాత్రి నీ మహిమ పాడుతాము బహువిధంబుల నిన్ను మా కనక దుర్గ పూజించి కీర్తించి వేడుతాము. విజయోస్తు విజయోస్తు జయ విజయ దుర్గ, విజయోస్తు విజయోస్తు శ్రీ కనక దుర్గ, విజయోస్తు విజయోస్తు జయ విజయ దుర్గ, విజయోస్తు విజయోస్తు శ్రీ కనక దుర్గ. ఒక సంవత్సరానికి అంతటికీ తెల్లవారుజాము కాలం ఇది అంటే శారదా నవరాత్రులే తెల్లవారుజాము కాలం. ఒక రోజు మొత్తంలో ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం ఇది అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం. ఆ కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, అందుకని దాన్ని ఉపాసనకి యోగ్యము అంటారు. శరత్కాలంలో శరదృతువులో ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు. ఈ 9 రోజుల ఉపాసనా క్రమాన్ని విడిచిపెట్టకూడదు. అందరూ చేస్తారు, వ్యక్తిగతంగానూ చేస్తారు, దేవాలయాల్లో చేస్తారు, వీధి వీధిన కూడా దుర్గామ్మవారిని నిలబెట్టి అమ్మవారికి వాయుప్రతిష్ఠ చేసి 9 రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి 10వ రోజున విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణంగా శాంతికర కళ్యాణంతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు. చూడగా కొండ కురారే కోరిక
మురారే కోరిక దీరా పరమానందము ప్రసాదించెడి సౌభాగ్యదాయిని సరస గురారే కోవెలలోని దేవిని చూడగా కొండ కురారే కోరిక దీరా యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రలు కోరలు బయటికొచ్చినటువంటి కారణం చేత ఈ ఋతువు యందు ఒక లక్షణం ఏర్పడుతుంది. తొమ్మిది రాత్రులలో ఏది జరుగుతుంది అంటే పరమ భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. దీన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఎక్కడుంటుంది అని అడిగారు. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పరదేవత యొక్క ఉపాసన యందు దుర్గాదేవిని ఉపాసన చేసినట్లయితే తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. దుర్గాని పేరు కలిగినటువంటి అమ్మవారి ఆరాధన ఏది ఉన్నదో అది ప్రకృతిని అంతటినీ కూడా ఉపశాంతి కల్పిస్తుంది. కల్పించి జననష్టం జరగకుండా చతుష్పాదులైనటువంటి నాలుగు కాళ్ళు కలిగినటువంటి ప్రాణులకు నష్టం కలగకుండా లోకాన్ని మళ్ళీ సుభిక్షంగా ఉంచగలిగినటువంటి శక్తిని అనుగ్రహించగలిగినటువంటి పరదేవతా స్వరూపం ఆ దుర్గమ్మ. అమ్మా భవానీ లోకాలనేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మ. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మ. దేశమంతటా కూడా అమ్మవారి ఉపాసన జరుగుతుంది తొమ్మిది రాత్రులు. ఈ తొమ్మిది రాత్రుల ఉపాసన యందు ఒక విశేషం ఉంటుంది. ఏమా విశేషం అంటే తొమ్మిది రాత్రుల యందు దుర్గనే ఉపాసన చేస్తారు. కానీ ఆ ఉపాసనా క్రమంలో ఆ దుర్గాదేవిని ఉపాసన చేసేటప్పుడు మొదటి మూడు రోజులు కాళీ స్వరూపంగా ఉపాసన చేస్తారు, మధ్యలో ఉన్న మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు, చివరి మూడు రోజులు సరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. అందుకే ఒక మాట చెప్తారు సంప్రదాయజ్ఞులైనటువంటి పెద్దలు, ఒక మాట అంటారు, ఏ రోజున కూడా దుర్గా అన్న మాట నీ నోటి వెంట అనకుండా ఆ రోజు వెళ్ళిపోకుండా చూసుకో అని చెప్తారు. దుర్గా ఈ ఒక్క నామంలో దకారాన్ని ఉచ్చరించడం చేత దైత్యనాశనం అవుతుంది. దైత్యులంటే రాక్షసులు. ఆ రాక్షసులు నశించినటువంటి కారణం చేత మనసులలో ఉద్రేకమైనటువంటి భావనలు, సమాజాన్ని పాడు చెయ్యాలి, సమాజాన్ని వక్రగతిలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రబోధాలు ఉండవు. రాక్షసుడు మనసులోనే ఉంటాడు. దుర్గా అని రోజు ఒక్క మాట ఉచ్చరిస్తే దకారాన్ని ఉచ్చరించాడు కాబట్టి దైత్యనాశనం అవుతుంది, తనలోనే ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి నశిస్తుంది. అందుకే ఆమె మహిషాసుర సంహారం చేస్తుంది ప్రధానంగా. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. దుర్గలో ద దైత్యనాశనం, ఉ విఘ్ననాశనం. విఘ్నము అంటే కార్యహంతి, ఇక ఆ కార్యము పూర్తవదు. ఆ కార్యక్రమం మొదలుపెట్టింది విడిచిపెట్టేయవలసింది. అటువంటి విఘ్నాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి దుర్గానామమునందు అంతర్లీనంగా ఉంటుంది. దుర్గా రా అన్నప్పుడు అది రోగనాశనం చేస్తుంది. ఇక గ గ అనేటటువంటి అక్షరాన్ని పలికినంత మాత్రం చేత దానికి పోగొట్టగలిగినటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. గ అంటే పోగొట్టుట. అమ్మవారిని భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకంలో గకారంతోనే స్తోత్రం చేశారు.
కదలికలకు వెళ్ళగొట్టడానికి ప్రఖ్యాతి. దేన్ని వెళ్ళగొడుతుంది ఆవిడ అంటే పాపరాశిని ధ్వంసం చేస్తుంది. పాపరాశి మనకి తెలిసి రాదు, ఎక్కడో ఉండిపోతుంది. మనం చేసినటువంటి పురాకృత పాపరాశి అంతా ఒక చోట పడి ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించవలసింది దుఃఖరూపంలో వస్తూ ఉంటుంది. అలా దుఃఖరూపంలో వచ్చేటటువంటి పాపము ఏది ఉన్నదో ఆ పాపాన్ని పోగొట్టగలిగినటువంటి తల్లి ఎవరు అంటే దుర్గ. ఆమె పోగొడుతుంది. అలా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినది కనుక ఆమె శూలమును ధరించి ఉంటుంది. అందుకని ద ఉ ర గ ఆ దుర్గా అన్నప్పుడు ఆ అన్న అక్షరం పలికినంత మాత్రం చేత రాక్షసనాశనాన్ని చేస్తుంది. ఇది దైత్యనాశనంతో మొదలుపెట్టి రాక్షసనాశనం చేసి మధ్యలో విఘ్ననాశనం, పాపనాశనం, రోగనాశనం చేయించి మనం సంకల్పించినటువంటి మంచి కార్యక్రమములను చెయ్యడానికి ఈ కాలమునందు అనుగ్రహించగలిగినటువంటి పరదేవతాస్వరూపం ఏది ఉన్నదో దుర్గా అని పేరు. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. నవరాత్రుల్లో ప్రత్యేకించి దుర్గా సప్తశతిని పారాయణ చేస్తారు. అందుకే దుర్గా సప్తశతి పారాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విచిత్రమైన లక్షణం చెప్తారు. సప్తశతి శాపం పోవడానికి ఏ మంత్రములను ముందు చదవాలో అవి చదివి సప్తశతి పారాయణం పైకి చదువుతారు. ఎందుచేత అంటే సప్తశతి మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ సప్తశతిలో ఉండేటటువంటి శ్లోకములను విన్నంత మాత్రం చేత ఆ అనుగ్రహం కలుగుతుంది. అందుకే దుర్గా సప్తశతి చదివే ముందు అర్గళా స్తోత్రం చదువుతారు. ఆ దుర్గా సప్తశతి పారాయణం చేయడం, దుర్గా సప్తశతితోటి చండీ హోమం చేయడం, ఆ హోమంలో అమ్మవారికి హవిస్సునివ్వడం, ఆ హవిస్సు పొందినటువంటి తల్లి మన పట్ల అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అందుకే చండీ పరదేవత అన్న పేరుతో హవిస్సులు ఇస్తాం. ఆవిడెవరో కాదు, మీరు దుర్గా సప్తశతి చదివితే అందులో అర్థమవుతుంది. ఆమె నల్లబడిన ముఖంతో చాలా కోపంగా ఉంటుంది. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే మన మీద కోపం కాదు, బిడ్డల మీద కోపం కాదు తల్లికి, కాలమునందు ప్రజ్వరిల్లుతున్నటువంటి అధర్మమునందు కోపం. బయటికొస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రను చూసి కోపం. లోకాన్ని బాధపెట్టి ఆచారాన్ని పాడు చెయ్యాలనుకునేటటువంటి, దుర్బోధ చేసేటటువంటి వాళ్ళ మీద కోపం. ఇటువంటి కోపం భక్తులైన వాళ్ళని పాడు చేసేటటువంటి కోపం కాదది. ఆ కోపం ఎవరు దురాత్ములో వాళ్ళని పాడు చేస్తుంది, సమాజాన్ని పరిపుష్టం చేస్తుంది. భువనాల కాచు శక్తి నవ దుర్గ మాత, భక్తుల మొరలాలిల్చే పరదేవత. భువనాల కాచు శక్తి నవ దుర్గ మాత.